స్టేట్ బ్యాంక్ అంటే మన అందరికీ ఒక నమ్మకమైన ఇన్స్టిట్యూషన్. అసలు బ్యాంక్ అంటేనే నమ్మకానికి ప్రతీకగా మనం వాడతాం. అయితే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఇంత పెద్ద కాంట్రవర్సీలో ఎట్లా చిక్కుకుంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా పదే పదే కోర్టులో ఎందుకు చీవాట్లు పెడుతున్నారు? ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. February 15 సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ వ్యతిరేకము అని వాటిని పూర్తిగా రద్దు చేసింది. అయితే ఎలక్టోరల్ బాండ్స్ అనేవి కేవలం SBI ద్వారానే నడుస్తుంది కాబట్టి ఆ వివరాలన్నీ SBIని కోర్టుకు సమర్పించమని 6 March వరకు గడువు ఇచ్చింది. అసలు ఈ సమాచారాన్ని ఇవ్వడానికి 20 రోజులు ఎందుకు గడువు అనేది ఇప్పుడు అప్పుడు మేము అనుకున్నాం. అయితే ఆ గడువు పూర్తవడానికి జస్ట్ 2 రోజుల ముందర SBI వాళ్ళు కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ సమాచారాన్ని ఇవ్వడానికి మాకు ఈ సమయం సరిపోవట్లేదు, మాకు June 30 వరకు సమయం కావాలని వాళ్ళు కోరారు. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ఈ 22,000 బాండ్లు ఉన్నాయి, ఇంత సమాచారం కంపైల్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది, అసలు ఈ సమాచారం డిజిటల్ ఫార్మాట్లోనూ లేదు, ఇవి వాళ్ళు చెప్పిన విషయాలు. అయితే చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఒక బ్యాంకు బ్రాంచ్లోనే ఒకరోజే 1,000 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, అట్లాంటిది కొన్ని 1,000 ట్రాన్సాక్షన్స్ ని కంపైల్ చేయడానికి 4 నెలల సమయం ఎందుకు అవసరము? June 30 అంటే ఎలక్షన్ల వరకు ఈ విషయాన్ని దాటవేద్దామని చెప్పి SBI ఉద్దేశమా? ఈ ప్రశ్నలన్నీ తలెత్తాయి. అయితే సుప్రీంకోర్టు మరుసటి హియరింగ్ లో SBI వాదనలు పూర్తిగా తప్పు అని చెప్పి, మీరు ఒక్కరోజు గడువు ఇస్తున్నాము, తప్పనిసరిగా ఈ సమాచారం అంతా మా ముందు పెట్టమని చెప్పింది. March 11 ఈ ఆర్డర్ వచ్చింది. 12 మధ్యాహ్నానికి సమాచారాన్ని అంతా SBI లిస్టులని కోర్టు ముందు పెట్టింది. అంటే దీని అర్థం ఏంటి? SBI అంతకు ముందు సారి పూర్తి అబద్ధాలని కోర్టులో చెప్పింది. అంటే ఒక రోజులోనే మీరు ఆ సమాచారాన్ని కంపైల్ చేసి ఇవ్వగలిగితే మరి June 30 దాకా ఇవ్వలేమని చెప్పడం ఏంటి? అది పూర్తి పచ్చి అబద్ధం. వాస్తవానికి SBI చైర్మన్ అత్యున్నత ఉద్యోగి, ఆయన ఒక పొలిటీషియన్ కాదు. అయినా కూడా కోర్టులో అంత రిస్క్ తీసుకుని అబద్ధం చెప్పడం దేనికి? అధికార పార్టీ ప్రయోజనాలు కాపాడడానిక అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇంత తతంగం జరిగినా కూడా SBI పూర్తి సమాచారాన్ని కోర్టులో ఇవ్వలేదు. అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు కొన్నారు అనే సమాచారం ఉంది, కానీ ఏ కంపెనీలు ఏ పార్టీకి చందాలుగా బాండ్లను ఇచ్చారనే సమాచారం లేదు. ఉదాహరణకి మేఘా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 1,000 కోట్ల రూపాయల బాండ్లు కొన్నారు. అయితే వాటిలో 800 కోట్లు వాళ్ళు BJP చందాగా ఇచ్చారు, 800 కోట్లు వాళ్ళు BRS చందాగా ఇచ్చారు, ఈ సమాచారం అంతా SBI కోర్టులో పెట్టలేదు. అందుకనే మళ్ళీ చంద్రచూడ్ గారు SBIకి చివాట్లు పెట్టి, SBI అంటే ఒక నమ్మకంగా నిజాయితీగా కోర్టు ముందు ఉంటుంది, ఫెయిర్గా ఉంటుందని మేము ఆశించాము, కానీ అట్లా జరగట్లేదు అని చెప్పి చివాట్లు పెట్టారు. తక్షణమే March 21 గడువు ఇస్తూ ఈ లోపల మీరు సబ్మిట్ చేయాలని వాళ్ళు SBIకి చెప్పారు. Let SBI not be selective in the disclosure of details. We intend to clarify that it shall disclose all details including the bond number and every part of the information which is in its possession in custody. Don't wait for an order of the court. We banked on the fact that the State Bank of India would be candid and fair to the court. ఇప్పుడు March 21 ఆ వివరాలన్నీ బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఏ పార్టీకి ఎన్ని ఇచ్చారు అనేది మన ముందు ఉంటుంది. అయితే మనం చూడాల్సింది ఏంటంటే, అసలు ఈ SBI రోల్ ఏంటి ఈ మొత్తం దాంట్లో అనేది మనము నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం. ఇప్పుడు ప్రతి ఎలక్టోరల్ బాండ్ మీద ఒక సీక్రెట్ కోడ్ అనేది ఉంటుంది. అది కేవలం ఒక UV స్కానర్ పెడితేనే అది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీక్రెట్ కోడ్ ద్వారా ఏ కంపెనీ ఏ బాండ్ను కొంది, ఆ బాండ్ ఏ పార్టీకి ఇచ్చింది అనేది ఆ సీక్రెట్ కోడ్ ద్వారా మ్యాపింగ్ జరుగుతుంది. వాస్తవానికి SBI ఆ మ్యాపింగ్ చేసి వాళ్ళ ఆడిట్ ట్రైల్లో ఆ లిస్టులన్నీ తయారు చేసి పెట్టుకుంటుంది అనేది కూడా RTI ద్వారా రివీల్ అయింది. అయినా కూడా ఒక్క రోజులో ఇవ్వగలిగిన సమాచారాన్ని ఇవ్వడానికి ఎందుకు ఇంత డిలే చేస్తుంది అనేది మొదటి ప్రశ్న. అంటే మనకి మన ముందున్నది ఏంటంటే, ఇప్పుడు ఒక అతి నమ్మకమైన ఇన్స్టిట్యూషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి దాన్ని కూడా మోడీ ప్రభుత్వము తమ BJP పార్టీ యొక్క ప్రయోజనాల కోసము దాన్ని మ్యానిపులేట్ చేస్తుంది, వాళ్ళ చేతిలోకి చేజిక్కుంది అనేది మనకి దేశం ముందు ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇది చాలా ప్రశ్నలని మన ముందు ఉంచుతోంది. ఎందుకంటే ఇటువంటి నమ్మకమైన ఇన్స్టిట్యూషన్స్ అనేవి దేశానికి చాలా అవసరం. అంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని డొల్ల చేయడము, జవాబుదారీతనాన్ని పూర్తిగా దెబ్బ కొట్టడం అనేది దేశానికి అత్యంత ప్రమాదకరము. మనం ఇప్పటికే చూసాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నోట్ల రద్దు చేస్తే చాలా నష్టమని చెబితే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ని తప్పించి
మరో గవర్నర్ అపాయింట్ చేసి పెద్ద నోట్ల రద్దు 2016 చేసింది. దానివల్ల దేశానికి విపరీతమైన నష్టం జరిగింది. ఆర్థిక దెబ్బ నుంచి ఇప్పటిదాకా కూడా మన దేశం కోలుకోలేదు. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన పోకడలను ప్రజలందరూ కూడా గుర్తించాలి. మళ్ళీ ఇదే మోడీ ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు పవర్లోకి వస్తే మళ్ళీ ఇంకెంత ప్రమాదమో మీరంతా ఆలోచించండి.